కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేసింది. దేశంలో 75% పైగా జనాభాకు 2 డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఓడిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. భారత్ ఈ మైలురాయి చేరుకున్నందుకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. టీకాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వారిని చూస్తే గర్వంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. కాగా ప్రస్తుతం కరోనా 3rd వేవ్ నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి కూడా కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది. ఇప్పటి వరకు 60% పైగా చిన్నారులు తొలి డోసు వ్యాక్సిన్లను తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.